మెడికవర్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సను డాక్టర్ల బృందం విజయవంతం చేసింది. అనంతసాగరం మండలం గౌరవరం గ్రామానికి చెందిన 80 సంవత్సరాల పుల్లమ్మ తొడ ఎముక విరగడంతో మెడికవర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంది. అయితే ఆమెకు చికిత్స చేస్తున్న సమయంలో కిడ్నీ వ్యాధిన పడినట్లు గుర్తించారు. ఈ క్రమంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స చేసి తొడ ఎముకను సరిచేశారు. ఈ విషయాన్ని డాక్టర్ల బృందం శశిధర్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, రాజమోహన్ రెడ్డిలు మీడియా సమావేశంలో వెల్లడించారు. తీసుకున్నారా? తీసేటప్పుడు చెప్పండి. మెడికవర్ హాస్పిటల్లో పుల్లమ్మ గారు అనే పేషెంట్కి మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాము. ఏంటి ప్రత్యేకత అంటే, పుల్లమ్మ గారికి 80 సంవత్సరాలు, 3 సంవత్సరాల ముందర ఒకసారి కింద పడ్డారు, ఆమెకి తుంటి ఇరిగింది, దానికి మనం ప్లేట్ వేసి ఫిక్స్ చేసాం, అది బాగా అయిపోయింది. ఆమెకి వచ్చేసి కిడ్నీ ప్రాబ్లం ఒకటి కట్టుగా ఇచ్చున్నది. అంటే 2 సంవత్సరాల ముందర కూడా మనం ఆపరేషన్ చేసాం, అప్పుడు కిడ్నీ ప్రాబ్లంలో అవన్నీ ఏం లేవు. ఈ కిడ్నీ ప్రాబ్లం ఏం చేసిందనంటే, ఎముకల్ని బాగా బలహీనం చేసేసి దాని తర్వాత పేపర్ లాగా ఎముక అయిపోయి దెబ్బ తగలకుండానే తొడ ఎముక ఇరిగిపోవడం అంత కారణం చేసింది. దాని తర్వాత ఇంకా చూస్తే ఆ పొటాషియం కూడా చాలా ఎక్కువ ఉన్నది. అందుకు వచ్చేసి మనం ఆపరేషన్ చేయాలా అన్నా కానీ వీలు పడలేదు. అంటే పొటాషియము, కిడ్నీ ప్రాబ్లం అన్నీ కరెక్ట్ చేసుకొని దాని తర్వాత ఆపరేషన్ చేయాలి. మామూలుగా 80 సంవత్సరాలకు ఆపరేషన్ చేయాలంటే హై రిస్క్. దాని తర్వాత ఆమె కిడ్నీ ప్రాబ్లం ఉంది, దాని తర్వాత ఆమెకి పొటాషియం కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ సమస్యల్లో వచ్చేసి మెడికవర్ హాస్పిటల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి నెఫ్రాలజిస్టు, కార్డియాలజిస్టు, ఇంటెన్సివిస్టు అందరూ కలిసి ఈ కిడ్నీ ప్రాబ్లమ్ని కొంచెం కంట్రోల్ చేసి దాని తర్వాత చీఫ్ అనస్టెటిస్ట్ గారు వచ్చేసి హై రిస్క్ కేసు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి టేకప్ చేయడం అన్నట్టు జరిగింది. అవన్నీ మనం కరెక్ట్ చేసి దాని తర్వాత ఆపరేషన్ అయిపోయి సక్సెస్ఫుల్గా ఆమె బాగున్నారు. దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ డే ఈరోజే ఆమె మొహంలో నవ్వు కూడా కనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యము అనంటే, ఒక్క డాక్టర్ వల్ల అయితే సాధ్యం అయ్యే పరిస్థితే కాదు, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడ మేము ఉండడాని వల్ల అందరు హెల్ప్ తీసుకొని సాధ్యపడే మాది జరిగింది. ముఖ్యంగా ఒక కొత్త విషయము, సింహపురి హాస్పిటల్గా గత 6 సంవత్సరాల నుంచి నెల్లూరులో మరియు ఇతర నెల్లూరు నుంచి ఇంకా చుట్టుపక్కల ఉండే జిల్లాల్లో ఉండే ప్రజలకు సేవను అందిస్తున్నటువంటి సింహపురి హాస్పిటల్ ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్గా పేరు మార్చడం జరిగింది. అదే విషయాన్ని మేము పత్రికాముఖంగా కానీ లేదంటే మీడియా ద్వారా కానీ తెలియజేయడం జరిగింది. ఒక వారం రోజుల క్రితము మరియు రీసెంట్గా కూడా తెలియజేయడం జరిగింది. ఇలానే కాకుండా ఈ పేరు మార్చిన తర్వాత కూడా ఈ సింహపురి హాస్పిటల్లో ఎవరెవరైతే ఉన్నారో డాక్టర్స్ వాళ్ళందరూ కంటిన్యూ అవుతున్నాము, టీమ్ ఆఫ్ డాక్టర్సు. అలానే ఇంతకుముందు ఎలా అయితే మీకు సింహపురి హాస్పిటల్లో సేవలు అందించుచున్నామో సేమ్ అలానే ఇప్పుడు కూడా మేము మెడికవర్ హాస్పిటల్లో ఎలాంటి మార్పు చేర్పు లేకుండా ఇంకా బెటర్ ఫెసిలిటీస్తో, ఇంకా బెటర్గా ట్రీట్మెంట్తో మేము అందించడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఉంటే బెటర్. అదేవిధంగా డాక్టర్ శశిధర్ గారు ఈజ్ వెరీ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్, ప్లస్ ఇలాంటి చాలా క్రిటికల్ పేషెంట్ను ట్రీట్ చేసి ఆవిడకి స్పాంతన కలిగజేశారు, ఆవిడ పెయిన్ రిలీఫ్ చేయగలిగారు.